నేను ముద్దలకి నేను నా చాయిస్తుంది. నీకు నాకు లొల్లెక్కరైనాదిరా, నువ్వేమన్నావు? నేను అమెరికా పోయినావు అన్నావు. ఇంకా తెలంగాణని నువ్వు గట్ల కాదు రాసాన్ని, గిట్ల రాసాన్ని గట్ల. నీ అమ్మాయి నీ అమ్మాయి ఏం చేస్తున్నారు? పిచ్చిపోకోవాలనుకుంటున్నావు అరను? గుద్దర చాకువెట తీరుస్తారు మాకెళ్ళవిడే, అర్థమవుతుందా? హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. నేను మీ విజయ్ ముదిరాజ్. సో ఇవాళ వీడియో ఏంటంటే, రీసెంట్లీ యూట్యూబ్ లో ఒక విధ్వంసం అయితే పుట్టిస్తారు ఒక ఇద్దరు వ్యక్తులు, నాన్ వేషణ అండ్ భయ సన్నీ యాదవ్. మరి ఆ విషయం మీద మాట్లాడదామని చెప్పేసి విజయ్ ముదిరాజ్ అన్న అయితే వచ్చేసాడు అనమాట. ఎందుకంటే ఆయనకు ఒక కన్సర్న్ ఉన్నది, యూట్యూబ్ లో ఒక కంటెంట్ క్రియేటర్, ఒక యూట్యూబర్ కి అన్యాయం జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన వచ్చిండు. అన్న నీ ప్రశ్నలు ఏమున్నా కూడా సూటిగా నన్ను అడుగు, నేను నీకు అన్ని క్లియర్ గా చెప్తాను. అసలు ఏ దేని గురించి వచ్చినో, దేని ఏమి ఇంటర్వ్యూ కావాలి చెప్పను. అంటే ఆల్రెడీ నువ్వు చూసి ఉంటావు, నేను ఒక వీడియో పెట్టిన మన భయ్యా సన్నీ యాదవ్ నాన్ వేసిన కాంట్రవర్సీ గురించి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన మన మీ కాంట్రవర్సీ కూడా ఒకటి ఉన్నది, అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. మా కాంట్రవర్సీ ఇప్పుడు మా కాంట్రవర్సీ వద్దు, ఓన్లీ కాంట్రవర్సీ కావాలి. ఓన్లీ నాన్ వేసిన కానీ కాంట్రవర్సీ కావాలి. అవును. ఆడు ఒంటి మీద అర్ధ కిలో బట్టలు వేసుకోకుండా తిరుగుతాడు. అవును. అంటే ఒక చిన్న చెడ్డి, ఒక మడత పెట్టి జోలు పెట్టుకునే అంగి వేసుకొని తిరుగుతాడు. వానికి ఏం తెలుసు మోటో బ్లాగ్ గురించి ఒకసారి చెప్పు. అయితే ఈ ఈ విషయం మీద నేను స్పందించాలంటే నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ని కాబట్టి నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వు దీన్ని పర్సనల్ తీసుకో సార్, చేస్తున్నా. ఇగో చేసిరా, బోడ మోతాడు. అరే బోడ ఏంటి, బటన్ ఎత్తోడు. బటన్ ఎత్తోడు దడ్డు లేనోడు. అరే నీకే రా అన్వేషగా. అయితే అన్న ఒక్కటే చెప్పదలుచుకున్న ఏంటంటే, అరే నా అన్వేషణ, నువ్వు ఎవరైతే ఉన్నావో నువ్వు ఉత్తగా యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలతోటి దేశాలు పట్టుకొని తిరుక్కుంటా వీడియోలు చేసుకుంటా ఏదో, ఇప్పుడు నువ్వు చేసినంత మాత్రాలు ఇక్కడ ఇండియన్స్ మొత్తం కూడా నువ్వు పోయిన దేశాలన్నిటికీ తిరగలేరు. వాళ్ళకంటూ కొన్ని పనులు ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సరే, ఏదేమైనా కూడా నువ్వు మంచి కంటెంట్ చేస్తున్నావు అని అనుకుందాం. అయితే నువ్వు చేస్తున్న కంటెంట్ నువ్వు చేసుకోకుండా వేరే ఇతరుల విషయాల్లో నీకెందుకురా నాకు అర్థమైతే లేదు. నువ్వు ఒక్కరోజు, నేనేమంటున్నా, ఒక్కరోజు వానికి దమ్ముంటే మోటో బ్లాగింగ్ చేసి చూపించమని చెప్పన్న. ఇగో బాడీ మీద కొన్ని కిలోల జాకెట్లు వేసుకొని, హెల్మెట్లు పెట్టుకొని, బూట్లు వేసుకొని బండి నడపాలంటే ఇంత గుద్దలు దమ్ముంటుంది తెలుసా? చాలా. ఇంకోటి ఏంటంటే, గోప్రో నెత్తికి పెట్టుకుంటే అది ఎక్కడ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అవుతుందో అని చెప్పేసి అన్నీ తెలియదు. అవన్నీ తెలియదు. ఆ విషయం గురించి మాట్లాడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వింది తప్పన్న, ఎవరిది నాన్వేషణ. భయ సన్నీ యాదవ్ తప్పు లేదని నేను అనట్లేదు, ఆయనది కూడా తప్పు ఉన్నది. ఏ విషయం అనేది నేను తర్వాత చెప్తా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాన్వేషణ గురించి మాట్లాడుకుంటే, అరే బాబు నువ్వు ప్రతిసారి నీ వ్యూస్ డౌన్ అయినప్పుడల్లా ఎవరినో ఒకరిని తీసుకొస్తున్నావు, ఏదో ఒక కాంట్రవర్షియల్ చేస్తున్నావు, నువ్వు వ్యూస్ పెంచుకుంటున్నావు, అంత మంచిగానే ఉన్నది. కానీ నువ్వు పర్సనల్ విషయాలు, అమ్మాయిని నువ్వు బద్నాం చేసినావు, కోటి రూపాయలు డిమాండ్ చేస్తుంది, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం నీకేమున్నదిరా? అట్లా చెప్పుకుంటే నీ చరిత్ర ఎంత లేదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు అర్థం కాదు, పెళ్లి చేసుకోలేవు అర్థం కాదు, నీ అమ్మ నాన్నలకు పెద్ద పెద్ద భారం రా. నాకు తెలిసి నీకు 46 ఏళ్ళు ఉంటాయేమో. నీకు 46 ఏళ్ళు ఉంటే మీ అమ్మ మీ తల్లిదండ్రులు, నిన్ను కన్న తల్లిదండ్రులకు ఒక 60-70 ఉంటాయన్న 100% ఉంటాయి. చిన్న క్వశ్చన్ ఒకటి అన్న, నీకు 46 ఏళ్ళు అని అంటున్నావు, మన స్టైల్లో చెప్పాలని నీ గుద్ద కింద 46 ఏళ్ళు ఉన్నాయి. నాకు తెలిసి మీ అమ్మ నాన్న ఏజ్, అంటే మీ తల్లిదండ్రుల ఏజ్ దండం పెట్టాలి వాళ్ళకి, దండం పెట్టి భరిస్తున్నాను. 60-70 సంవత్సరాలు ఉంటది. నువ్వు వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు దేశాలు పట్టుకొని తిరుక్కుంటా నువ్వు ఏం, అరే నువ్వు నీ పుట్టుకోకు ఒక అర్థం లేదురా? నువ్వు ఒక వీడియోలా ఒక బర్త్డే గురించి, నీ బర్త్డే గురించి నువ్వు ఎట్లా, వాడు ఎట్లా చెప్పింది తెలుసా, మా అమ్మ నాన్న 5 నిమిషాలు ఇట్లా కలిస్తే నేను పుట్టిన అన్నట్టు అంత దౌర్భాగ్యంగా చెప్పింది వాడు, అంత అవలపుకోడు వాడు. లంజకోడుక నీ తల్లిని తిట్టినట్టు అయితే కానీ మాదర్ చోత్ బాన్కలోడే, బాన్కలోడే. అయితే వాడు ఇవాళ భయా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుతుండు. ఎందుకని నువ్వు ఇన్ని విమర్శలు చేస్తున్నావురా? నీ వ్యూవర్షిప్ లేకపోతే అందరు కాళ్ళు మొక్కురా, అందరు బతిమలాడుకో. ఒకప్పుడు వేసినాం రూపాయి రూపాయి వేసినాం, మళ్ళీ అందరు వేసారు కదా, ఇప్పుడు కూడా వేస్తాం. ఎందుకు నీకు ఈ ప్రస్తావన నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు భయా సన్నీ యాదవ్ కూడా ఒక మాట చెప్పానంటే, మనోడు ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆయన మీద ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ జరిగిందన్న. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోలు ఉంటారు. వీళ్ళ మీద చాలా ట్రోలింగ్ జరుగుతాయి, మేమ్ జరుగుతాయి. వీళ్ళైతే వచ్చి రియాక్ట్ కారు కదా, మరి ఈయన ఎందుకు రియాక్ట్ అవుతున్నా అర్థమైతే లేదు. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఆయనకి వ్యూస్ తగ్గినప్పుడల్లా ఒకరిని మీద బుడద పోయాలగా. ఇప్పుడు నేనేమంటున్నా, భయా సన్నీ యాదవ్ ఎందుకు రియాక్ట్ అవుతుండు అవలపుకొని వీడియోలకి? అంటే ఎందుకు రియాక్ట్ అవుతుండే అంటే, ఇప్పుడు ఆ పిల్లగాడు ఎట్లుందంటే, మోటో బ్లాగర్లు చాలా తక్కువ ఉన్నారు అనమాట.
ఇప్పుడు వీడు జర కొంచెం రీచ్ ఎక్కువ ఉంది, 4 మిలియన్ల ఫాలోవర్స్. మన తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడండి, మాదర్ చోద్ బాన్కలోడు. నాన్ విషయం వన్ వన్ వాడు మాట్లాడే లాంగ్వేజ్ గురించి అవన్నింటి గురించి కూడా మనము ప్రస్తావిద్దాము. అయితే అయితే మన ఎందుకు స్పందించండి అంటే తట్టుకోలేకపోయాడు. అరే వీడు నేను షిప్లో పోయిన షార్ట్ కట్స్ అన్ని అనా, నేను అనా అదానా ఇదానా, నేను ఉట్టినే పోతానా, ఫ్లైట్లో పోయినా ఇంటికి వచ్చినా ఓన్కైనా గుద్దరం అంతది రాజా. ఇప్పుడు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన లాంగ్వేజ్ అడుగుదాం. నా అన్వేషణ కానీ ఒక కామెంట్ వచ్చింది ఇందాక, ఆయన మూతి మీద ఒకటి దింగిడా బోడమూతి ఉంది అని చెప్పి, బోడమూతి ఉన్నది అని చెప్పి ఆయన మూతి మీద ఒకటి దింగిడా. ఇప్పుడు మన స్టైల్లో మనం అడిగినాం అనుకో, ఆయన కూడా కోపం వచ్చి రేపు ఆడు కూడా రియాక్ట్ కావచ్చు మన మీద కావచ్చు. అయినా వాడు అయినా ఆతులు వీకేది ఏం లేదు కదా, లేదు అడిగితే చెట్టు విషయం ఉందా. అయితే ఇదంతా పక్కన పెడితే నువ్వు భయా సన్యాదు మీరిద్దరు సాటుకు పోయి గోడ సాటున గుద్ద దింగించుకోరు, కానీ మాక్యలవుడే నువ్వు తెలంగాణ యాసని నువ్వు చాలా కించపరిచాడు దుర్భాషిస్తూ నువ్వు పిచ్చి సుల్లిగా తెలంగాణని నువ్వు గట్ల కాదు రాసాన్ని గిట్ల రాసాన్ని గట్ల నీ అమ్మాయి నీ అమ్మాయి ఏం చేస్తున్నారు పిచ్చి పోకోవాలనుకుంటున్నావు అరను గుద్దర చాకువేటి తీరుస్తారు మాకెలవుడే అర్థమవుతుందా. భయాసన్ని యాదవ్ మీరు మీరేమైనా ఉంటే పర్సనల్గా చూసుకోండి. నువ్వు తెలంగాణ తెలంగాణ యాసన్ నువ్వు ఎట్లా మాట్లాడుతావు నాకు అర్థమైతలేదన్నా. ఇప్పుడు ఈ విషయంలో నువ్వెవరికి స్టాండ్ తీసుకుంటున్నావు? నేను అంటే నేను ఏం చేసిన అంటే ఇప్పుడు సరే వాడు ఏదో అన్నాడు, వీడియో చేసిండు బెట్టింగ్ యాప్ల గురించి, మేము కూడా అగ్రీ చేస్తున్నాం రా బెట్టింగ్ యాప్ ఉండొద్దని చెప్తున్నాం మేము కూడా. బెట్టింగ్ యాప్ అంటే అన్న బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడదామన్నా. ఇప్పుడు మనకు మనకున్న ఈ దేశంలో ఎంత మంది అయితే ఉన్నారో అందులో ఒక 5% అని యూట్యూబర్లు ఉన్నారు కదా, ఉన్నారు ఆ 5% యూట్యూబర్లు ఎవడు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తారు చేస్తారు రాజా. మంది చేస్తున్నప్పుడు వీడు ఈయన మీద ఎందుకు సినిమా యాక్టర్లు క్రికెటర్లే చేస్తారు, ఎంఎస్ ధోని చేస్తాడా విన్జో వాళ్ళు చేస్తారు రాజా, వాళ్ళు వాళ్ళే చేస్తారు, వాళ్ళకి లేని తీట వీనికి ఎందుకు. నేను నేను అన్నది కూడా అదే నిన్న, ఎంతో మంది తమిళ్లా హిందీలా గట్టిగా దెంగుతారు, లక్షలు లక్షలు తీసుకుంటారు, వాళ్ళ మీద పడక మన రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న వాళ్ళ మీదనే వాడుకుంటా, తెలుగు మాట్లాడేటోళ్ళ మీదనే వాడుకుంటా. అందులో మళ్ళా తెలంగాణను కించపరుస్తూ ఏమి రాసన్ని గట్ల చేస్తావా గిట్ల చేస్తావా అని మాట్లాడుతున్నావు. మాదర్ చోద్ నువ్వు ఒకసారి తెలంగాణకి రా, చీరి పండబెట్టి బొంద పెడతారు మాదర్ చోద్ నువ్వు. అరే నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు చేసే కంటెంట్ మంచిగా ఉంది చేసుకో, కానీ నువ్వు వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ నువ్వు యూట్యూబ్లో వ్యూస్ సంపాదిద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది రాంగ్ నిన్ను మాత్రం ప్రజలు వదలరు రా. ఇప్పుడు అదంతా వదిలేస్తే నువ్వు తెలంగాణ గురించి దుర్భాషలు మాట్లాడుతున్నావు అంటే ఎట్లా అంటే తెలంగాణని కించపరుస్తూ మాట్లాడుతున్నావు, ఆ భాష అసలు నచ్చలేదు. ఇంకో వీడియోలో నువ్వు అటువంటి మాటలు మాట్లాడినావా మదర్ చోత్ నేను చెప్తున్నాను. దేశంలోనే మా ఇవాళ రెడ్ బుల్ దాకుండా మాట్లాడుతున్నాము, రేపు ఏం దాకుండా మాట్లాడాలి గుద్ద వెళ్ళకూడదాం, రేపు మ్యాన్షన్ హౌస్ దాకుండా ఇదంతా కాదు. వాళ్ళ ఇంటికి పోవాలన్నా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తోటి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాయన ఉంటారు కదా, వాళ్ళ అమ్మా నాయన ఇట్లా ముందు కూర్చోబెట్టి అమ్మా మీ మీ చేతులకి మీ చేతులు పట్టుకుని దండం పెట్టి అడుగుదాం, ఇట్లాంటి ఫాల్తు నా కొడుకుని మీరు ఎట్లా అన్నారు, ఇట్లాంటి అవలపుకొని కానీ దేశం మీద ఎందుకు వదిలేసారు, వీడు మిమ్మల్ని ఇగో తల్లిదండ్రులను పట్టించుకోరా, నీకు ఏమైనా చాతనైతే తల్లిదండ్రులను పట్టించుకో, అర్థమవుతుందా. ప్రతి దేశానికి పోయి ప్రతి దేశంలో అమ్మాయిలను చూపించుకుంటా అమ్మాయిలను చూపించుకుంటా వ్యూస్ కోసము నాటకాలు దెంగుడు ఇవి కాదు, నువ్వు నువ్వు నిన్ను కన్నా నీ తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటే అప్పుడు నువ్వు ఒక మంచోనివో లేదంటే నువ్వు మనిషివో అంటారు, లేదా నువ్వు అవలప్పుకొని అంటారా అని అడుగురా నెక్స్ట్. కాదు చందు నేనేమంటా అంటే వీడు 45-46 ఏళ్ళు ఉంటాయి గుద్ద కింద, ఇప్పుడు కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటే భయ్య సన్నీ యాదవ్ కంటే ఒక సంవత్సరం పెద్ద కొడుకో బిడ్డను ఉంటుండే ఉంటుండే ఉంటుండే. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేడు గాండా, లేకపోతే వానికి లేవదు, వానికి వన్ కాయ లేవదు. అయితే వాడు జస్ట్ వీడియోలలో ఏం చేస్తాడంటే ఎవరో ఆ పోర్లకు పైసలు ఇస్తాడు, గుంట భలే పోంగ మీద గుర్రం లేచినట్టు ఉంది అంటాడు, మరి పోర్లకు పైసలు ఇస్తాడు, పైసలు ఇచ్చి ఈ డ్రామాలన్నీ దింగతాడు అనమాట. ఇంకేడా ఇది చాతన అయితే పెళ్లి చేసుకుంటుండే కదా, పెళ్లి చేసుకుని ఒక బాధ్యత పౌరుని లెక్క పిల్లల్ని కానీ వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటుండే, ఏడా చక్కగా చూసుకుంటుండే. సరే వాడు చేసుకుని తల్లిదండ్రుల కాడ ఇచ్చిపెట్టిపోతే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యనన్న నీ తల్లిదండ్రులను గంజి పోష గట్కా పోష సాత్తుండే కదా, నీకు నీకు అది కూడా చాతన అయితే లేదు బాడకవు. నువ్వు చూసావా లవ్ మ్యారేజ్ అన్నాడు ఏదో స్కామ్ దీని గురించి కాదు, భయాసని యాదవ్ గురించి పోలీసులను పోలీసులనేమో వీళ్ళ చిన్న ఆయననేమో అంటే పోలీస్ కేసు అయిందంట, కేసు అయినందుకు పాస్పోర్ట్ అరే నీకెందుకు రా వేరటోన్ గురించి, వేరటోన్ గుద్దల ఏలు పెట్టి వాసన చూస్తే నీకేమొస్తుంది రా. హైలైట్స్ అంటే చెప్పనా, వీడు వేరే వేరే దేశాలు అయ్యి కొలంబియాలో కుక్క దచ్చింది, ఆడ పీ విత్తింది, ఆ వీడు ఏరిగిండు ఆడ విత్తిండు, ఈ మాటలకు జనాలు చూసలేరు. ఒకటిను
అది చూడక ఏమైందంటే ఉత్త కూర్చొని ఏదో మాట్లాడాలి, టైం పాస్ మాటలు మాట్లాడి నిన్న 2 మిలియన్ పోయింది రాజా. అది ప్రజలు నాకు అదే అర్థమైతలేదు, వీడు ఏ షావులపు వీడియోలకి ప్రజలు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు నాకు అదే అర్థమవుతలేదు. మళ్ళీ ఆయన కామెంట్ల కింద చూస్తే అన్వేషణ తోపు ఆతులన్నీ, అన్వేషణ తోపు దమ్ముంటే ఆపంట, అరే నీవు నీ గుండు మీకు రెండు దెంగాలరా మాకెలవుడే, నన్ను పైసలు ఇచ్చి చేపించుకుంటా మళ్ళీ నువ్వు వేరేటోళ్ళని విమర్శిస్తావు టెలిగ్రామ్ లో 500 ఇస్తారు 600 ఇస్తారు అని చెప్పేసి, నీ అవకాశం ఏంది ఫస్ట్ నువ్వు తెలుసుకోరా నువ్వేం చేయగలుగుతావు, నువ్వు పుట్టిన ఈ భూమికి ఏం చేయగలుగుతావు, నిన్ను కన్న తల్లిదండ్రులకు ఏం చేయగలుగుతావు, నువ్వు ఫస్ట్ అవి మాట్లాడరా, అవి మాట్లాడకుండా చెత్త అంతా తెచ్చి యూట్యూబ్ లో మాట్లాడితే ఏమనుకుంటున్నావు రా. కళాకారుడు చేస్తాడు వాడు పైసా కోసం, పైసా కోసం ఎవరినైనా కాంట్రవర్సీ లో గుంస్తాడు, ఆ వ్యూస్ తెప్పించుకొని పైసలు సంపాదిస్తాడు సలగాడాడు. 2 మిలియన్స్ పోయింది ఆ వీడియో, అవును దానికి 2 లక్షలు పడతాయి దానికి. అయ్యో ఆడ బీసీసీ కనిపిస్తున్నా ఒక్కొక్కటి తీసి గుద్దలు నూక్తాం రా ఇక. నేను ఒకటే మాట్లాడుతున్నాను ఈ వీడియోలో, నేనైతే ఒకటే క్లియర్ గా చెప్తున్నా, ఇంకొకసారి తెలంగాణ భాష గురించి కానీ తెలంగాణ మనుషుల గురించి కానీ నువ్వు కించపరుస్తూ మాట్లాడినా అవమానించినా, అరే మాక్యాలవుడే నువ్వు ఏడున్నా కూడా ఆడికి అదే దేశంలో ఉన్న మనుషుల్ని పంపించి నీ గుద్దల గడపరా గుచ్చుతాను రా. మనకు తెలియదు అనుకుంటుండ్రు ఇప్పుడు ఫారెన్ లో ఎవరు ఉన్నారు ఏం కథ మనకు తెలియదు అనుకుంటుండేడు. అవును బిన్ స్టోక్ గాడు వీళ్ళందరూ మనకు తెలిసి ఉన్నారు, చాలా మంది ఉన్నారు, స్మిత్ గాడు, బిన్ స్టోక్, మళ్ళీ తర్వాత హార్లీ డేవిడ్సన్, వాళ్ళందరూ మనకు తెలిసిన రాజా, వాళ్ళందరూ వాళ్ళ ముఖం హార్లీ డేవిడ్సన్, స్మిత్, ఎవరు హార్లీ డేవిడ్సన్, డేవిడ్సన్ అరే డేవిడ్ ఫాదర్, వీళ్ళంతా తెలుసు. గుద్దల గడపర పెట్టి ఇగో ఇట్లా చెప్తాడు, ఇట్లా భూచక్రం భూచక్రం అని చెప్తారు. అరే బాబు నీకు ఒకటే క్లియర్ గా చెప్తున్నాం రాబోయి, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ వీడియోస్ చేసుకో, అవతల వాళ్ళని కాంట్రవర్షియల్ గుంజి వాళ్ళని గుంజడమే కాకుండా నువ్వు ఒక స్టేట్ లాంగ్వేజ్ ని, తెలంగాణ స్టేట్ లాంగ్వేజ్ ని కించపరుస్తూ మాట్లాడినావు. అసలు ఆ వీడియో చూసినప్పుడే నేను రియాక్ట్ అవుదాం అనుకున్నా, కానీ ఎందుకు లేదు, నాకేం అవసరం లేదని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఇలా ముద్రాజ్ అన్న దయ వల్ల ఈయన ఛానల్లో ఒక వీడియో పెడదాము, ఎందుకంటే మనం కూడా యూట్యూబర్లం కంటెంట్ క్రియేటర్లం, మనం కూడా ఇలా ఒక స్టాండ్ తీసుకోకపోతే ఇంకా మితిమీరిపోతావు అని చెప్పేసి ఇలా వచ్చిండు అనమాట. కానీ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం అంటావన్నా? నేను అదే అని చెప్తున్నా రాజా, ఎందుకంటే వాడు ఏమంటుండో తెలుసా, ఈ నెల రోజులు నేను వీడియోలు ఎందుకు ఆప్ చేసిన అంటే తోటి యూట్యూబర్ ఎదగాలంట. అరే నీ వీడియోలు నువ్వు ఎదుగుతుంది రా భయ్, ఎవరి వీడియోలు వాడే ఎదుగుతాను నువ్వు లేక ఆప్ చేసి ఈ నెల రోజుల నుంచి వీడియోలు చేస్తే లంచ కథలు పడుతున్నాడు. అరే గాడిద నువ్వు నెల రోజుల నుంచి వీడియోలు ఎందుకు చేస్తా ఎవరో చేస్తూనే ఉన్నావు కదరా, లంచ కథలు ఆ పోరి నీ పోరిని చూపించుకుంటా వీడియోలు చేస్తూనే ఉన్నావు, కథలు దింగుతున్నావేమ్రా నువ్వు. జనాలకు తెలిసేటట్టు నేను అది చేసిన ఇది వీకేసిన అది కట్టలు కట్టినా జనాలకు తెలిసేటట్టు వీడు చేసేవన్నీ మాట్లాడు. మళ్ళా బెట్టింగ్ ప్రమోషన్ అంట పిల్లలు చెడిపోతారంట, అరే గొల్లిగా మరి చెడిపోతారు అన్నప్పుడు నీ ఛానల్లో ఇంకో వీడియోలు పెట్టకరా, ప్రతి వీడియోలో బెట్టింగ్ ఆడకూరి ఆడకూరి ఫస్ట్ స్టార్టింగ్ అదే ప్రతిసారి నువ్వు మాట్లాడుతావు కదా 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు నాన్ స్టాప్ గా సోది మాట్లాడుతూ, అదే సోది బెట్టింగ్ ఆడకూడని సోది పెట్టరు ఆదరా గొల్లిగా, రోజు పెట్టాలి రోజు పెట్టు, నీ తరపు నుంచి ఎంత మంది మారుతారు చూద్దాం, పిది కుద్దరు పిది కుద్దరు అంతరా గుద్ద వాళ్ళు ఆడొద్దు ఆడొద్దు ఇప్పుడు ఆడొద్దు అని పెడితే ఇప్పుడు ఓ సూపర్ సూపర్ అంటారు కదా, ఓ 10 వీడియోలలో ఈ రోజు ఇదే చెప్పురా, బెట్టింగ్ ఆడకూరి దండం పెడతా, బెట్టింగ్ ఆడకూడదు దండం, నీ ఫ్యాన్స్ నీ గుద్ద తింటారు. వీడు వీడు బటన్ మన దేశంలో ఉట్టి చైనాకు పోయి వాళ్ళ సంఖనంట షుగర్ వేసుకుని నాకనంట, వీడు వీని అవు కాదు గుద్దరా సంఖ కాదు, అదే నేను ఇట్లా అట్లా చెప్తున్నా. ఈ బాడకవాడు అరే నువ్వు 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 ఏం చేయకరా భయ్ భారతదేశానికి, నేను ఎవరు చేయమని కూడా చెప్తలేదు అప్పుడు, కానీ మా భారతదేశాన్ని కానీ అప్పుడు మనకు చెప్పినట్టే అమెజాన్ లోనో అది అడ్రస్ పంపిస్తే అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్లోనో ఎండ్లనో మనం ఒక 2 కిలోల తేనె పంపిస్తుంటుంది, చక్కెర వేస్తే గడ్డలు గడ్డలు ఉంటుంది, గరకం గరకం ఉంటుంది నాకు తోటి, అది నాకు ఆడు తేనె పోసుకొని నాకు సూపర్ తేనె కాదు, మనం ఉచ్చ పంపించడానికి ఆడ ఏడునుడో దాని అడ్రస్ కనుక్కొని మనము ఈ డెలివరీలో ఉచ్చ పంపిస్తా ఉచ్చ దాగురా అప్పుడన్నా బాగుంటుంది, అప్పుడన్నా సిగ్గుశరం వస్తుంది రా, అరే లక్షలు సంపాది గుద్ర పెట్టుకుంటున్నావు రా మాదర్స్ తల్లిదండ్రులు చూడాలి లంజ ఓడక ఎందుకు రా నీకు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నావు, గుద్ర పెట్టుకుంటున్నాడు తల్లిదండ్రులు చూసుకుంటలేము చూడబే, మాకు 40,000 వస్తే భయించదు, రోజు 10 రెడ్బుల్ తాగుతున్నాము, మన ఆరోగ్యం ముఖ్యం రా, మా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నాం రా, ఏమంటావు ఆరోగ్యమే మహాభాగ్యము, ఆడ సీస కనిపిస్తుంది ఆడరా సీస తీసి గుద్దల కూర్చున్నాం అనుకో మూతిలోకి వెళ్ళేలా కొడక, నువ్వు ఇక నీ మనసుకు నువ్వు ఏమనుకుంటున్నావేమో కానీ నీకు మర్యాదగా చెప్పినాము. మళ్ళీ వీడు వీడు ప్రతి వీడియోలో ఏం చెప్తాడు సార్ కింద కామెంట్, ఎవర్రా మీరంతా అంట, నువ్వెవరివిరా నువ్వు ఎవరు, ఇది నిజంగా ఇంగ్లీష్ లో దడ్డునట్టే దొడ్డుగా గుద్దలుగా, నువ్వేమన్నా పెద్ద అమెరికా ప్రెసిడెంటా లేకపోతే ఇండియా పిఎమ్ఆ, ఎవనివిరా నువ్వు అసలు నువ్వు ఎవనివి, అరే
బాబు నీకు ఒకటే చెప్తున్నా, వయసులో పెద్దోనివి ఇప్పటికి మర్యాద ఇచ్చి చెప్తున్నావు చూడు, సుల్లిగా మర్యాద ఇస్తున్నాము, మర్యాద ఇస్తున్నారా మాకెలవడే ఇను బాన్ కలవడేడు, బాన్ కలవడే అని రాజు డేంజర్ స్మైలీ సుల్లి నోట్లో పెడతా నీకు మాకెలవడే, నువ్వు తెలంగాణ భాషను ఇంకోసారి నువ్వు హెచ్డి చేసినా ఇక నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదురా గాడిది, నువ్వు అన్నో చూసినావు నీ బర్త్డే రోజు నా అమ్మ నాన్న 5 నిమిషాలు ఇట్లా పండుకుంటే నేను ముట్టినా అని చెప్పేసి లఫుడ్ కానీ లఫుడ్ కానీ నువ్వు. అరే ప్రతి ఒక్క తల్లిదండ్రి అమ్మ ఇప్పుడు మన నువ్వు పెళ్లి చేసుకుని నీకు తెలుసురా అబ్బాయి 5 నిమిషాలు అంటావా, 5 నిమిషాలు అంతవా, 6 నిమిషాలు అంతవా, రోజు అంతవా, 2 రోజులు అంతవా, ఎక్కడ లంచ్ కొడుకురా నువ్వు, అసలు నువ్వు పుట్టవలసిన లంచ్ కొడుకు కాదే కాదు ఈ మాటకైతే. వీడు పుట్టి దేశానికి బరువు తెలుసా, అసలు నువ్వు మంచి పని చేస్తున్నావు, చాలా మంది అంటారు దేశాలు ఈ దేశంలో ఉండలేవు కదా మంచి పని చేస్తున్నావు, అయినను ఈ దేశానికి రావాలంటే నీకు కుచ్చ పడుతుందని తెలుసా, ఎవడు ఏడ కుట్టి చంపుతాడో మన అభిమానులకు పిలిపిద్దాం, అవసరం లేదు అవుల పోకూడాడు, మన అభిమానులకు ఒక పిలిపిద్దాం ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలని. మనకు అభిమానులు ఉన్నారా, మనం ఉన్న అభిమానులు చాలు, ఉన్న 100 మంది అయినా సరే ప్రతి ఒక్కరు ఫాలోవర్స్ మా చెప్పు గాయస్ ఒక్కటే చెప్తున్నా మా ఫాలోవర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి నా ఇప్పుడు మేము ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో అనే మ్యాటర్ కాదు ఇక్కడ, ఇప్పుడు బయాస్ అనేది కాదు ఏమైనా చేసుకొని వీళ్ళు ఏమైనా చేసుకొని ఇలా పర్సనల్ విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవును, కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తెలంగాణ భాషని నువ్వు తెలంగాణ భాషని చాలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు రా గాడిది, నీకు గుద్ద వాళ్ళ దెంగురు గైస్ మా ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్ ఒకవేళ ఏ దేశంలో అయితే ఉన్నాడో ఆ దేశంలో అట్లీస్ట్ ఒక 5-6 మంది అన్న సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటారు, వన్ పూక్ అంతా వాళ్ళ దెంగురు చాలా దొరికితే వాడు దొరికితే వాడిని కొట్టరు, దొరకకపోతే కామెంట్లో గుద్ద దెంగేసి గుద్ద దెంగేసేరి చందు. మరి ఒకవేళ ఆడు మనకి ఇట్లా కనిపించింది అనుకో అని పరిస్థితి ఏంటంటో ఏం లేదన్నా, ఉందంతా వాళ్ళ పిఎస్ లో తీసుకొని కూర్చోవాలి, ఆయన కొట్టి మనం పోయి కూర్చోవాలి, మనం పోయి కూర్చోవాలి, అందుకే కొట్టాం సరే అని చెప్పాలి, ఎందుకంటే మనకు చట్టాలు ధర్మాలు అన్ని ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి, మనం లా అండ్ ఆర్డర్ ని ఫాలో అవుతాం, ఇప్పుడు కానీ లెక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కదా, ఒకరిని విమర్శించి ఒకరిని కించపరుస్తూ మాట్లాడడం అంటే అఫ్ కోర్స్ మన ఇప్పుడు మన ఇంటర్వ్యూలో అది వేరే, అది మేము పైసిచ్చి గుద్ద దింగుతాం, కానీ నువ్వు పుకడ్లా అవతల మీద పడుతున్నారు అసలుగా, అది అది మానుకో ఫస్ట్, అది మానుకో, నీ గుద్దల దమ్ముంటే నీ వీడియో నువ్వు చేసుకో, నీ కంటెంట్ నువ్వు చేసుకో, వద్దంటలేడు, నీ పని నువ్వు చేసుకో, హ్యాపీగా ఉండు, ఉంటాడు గుద్దల కూర్చొని మంచిగా ఉంది కాదు, ఇంకో ఇది గుచ్చుతా అది మంటలేస్తుంది, అది గుచ్చుతా ఇది గుచ్చుతా హాయిగా పోతుంది, ఇది పెట్టి గీరాల గీరాల. మరి లాస్ట్గా ఏమన్నా చెప్పి క్లోజ్ చేసేద్దాం ఇక. సో గైస్ ఇదన్నమాట మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఎవరికి లేదు ఇక్కడ, మేము ఒకటే విమర్శిస్తున్న మ్యాటర్ ఏంటంటే నాన్ వేసిన ఎవరైతే ఉన్నాడో వాడు తెలంగాణ భాషని చాలా ఇష్టంటూ మాట్లాడుతుండు, అది మానుకోలేదంటే నెక్స్ట్ వీడియోలు వేరే ఘోరంగా ఉంటాయి, తాక్కుంటే అమ్మ అక్కని పిల్లల్ని లెక్క పెట్టాల్సి వస్తుంది, మేము కాదు వేరే ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ, నీ ఇష్టం రా బాబు చెప్పేంత వరకు చెప్తాము, దాని తర్వాత వినకపోతే నీ ఇష్టం ఒక తోటి యూట్యూబర్గా నీకు సలహా ఇస్తున్నాం అంతే, ఒక తమ్ముళ్ళగా ఒక అన్నలాగా చెప్తున్నాం రా నాయన, ఇక తప్పుంటే క్షమించురి, మంచిగుంటే దీవించురి, ఆదరించురి, అభిమానించురి, ఆ మాదర్ చౌదానికి ఈ వీడియో పోయినాక కామెంట్లు పెట్టురి, వాడు వచ్చి ఎవర్రా మీరంతా అనే కామెంట్ పెట్టాలని మన కింద కామెంట్ పెట్టాను, ఎవర్రా మీరంతా అంటే నిన్ను దెంగటోళ్ళు అదే అని పెట్టాలి గాయస్, ఎందుకంటే బుద్ధ దెంగేరని వీడు చేసే తప్పులకి, అవునవును వాడు చేసే తప్పులకే, వాడిని వీడియోలకు కాదు, వాళ్ళ వీడియోలు కొన్ని మంచిగానే ఉన్నాయి, అనవసరంగా నువ్వు చేసే తప్పులకి నీ తల్లిదండ్రులు తిప్పించుకోకరా బాబు, ఏదో దేశాల్లో పాడైనావు జాగ్రత్తగా ఉండు, కొంచెం జాగ్రత్తగా ఉండరా, అరే బటన్ ఎత్తి మన 100 గ్రామ్ షర్టు 400 గ్రామ్ చెడ్డారే. ఓకే గైస్ చూస్తూనే ఉండండి, ఇది వీడియో అనమాట, ఒకవేళ మా ఒపీనియన్ మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి అని గుద్ద దింగేసి. ఓకే గైస్ హలో.